సెంట్రల్ నైజీరియాలోని పలు గ్రామాల్లో సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పులో 160 మంది మరణించగా మరో 300 మందికి పైగా గాయపడ్డారు. బండిట్స్గా పిలిచే మిలిటరీ గ్యాంగులు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులకు పాల్పడ్డాయి. పెద్ద సంఖ్యలో ఇండ్లను కాల్చివేశారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, మత సామాజిక పరమైన విభేదాలతోనే ఈ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయని, 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు తెలిపారు.